మాతృదేవో భవ. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం మూలయ్యే, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం మూలయ్యే. అమ్మ పాదాలు యతియు ప్రాసం మూలయ్యే, మా అమ్మ పాదాలు యతియు ప్రాసం మూలయ్యే. కార్తీక పూర్ణిమ శుభవేళ, నిండు వెన్నెల భూమండలం అంతా పరుచుకుంటున్న సందర్భంలో మేము ఆ వెన్నెలని అమెరికాలోని ఆంధ్రుల కంటే ముందే పంచుకుంటున్న సందర్భంలో తెలుగు పద్యంలో ఉండే వెన్నెలని ఆస్వాదించడానికి సుదీర్ఘమైన సాహిత్య అనుభవం, నిర్వహణ అనుభవం కలిగిన తానా సంస్థ ఆధ్వర్యంలో పెద్దలందరూ సమావేశమై తెలుగు పద్య వైభవాన్ని గురించి మాట్లాడుకుందామని అనుకోవడమే ఒక కౌముదీ సమన్వితమైన మిషన్. కౌముది అంటే వెన్నెల అని మామూలుగా చెప్పుకుంటాం, కానీ కుముదం అనే శబ్దం నుంచి అది వచ్చింది. కుముదం కౌముది. కుముదం అంటే భూమికి ఆనందం కలిగించేది అని, కు అంటే భూమి, అందుకని కుముదము అంటే భూమికి ఆనందం కలిగించేది. మానవ జీవితం ఎలా ఉండాలి అంటే భూమండలానికి ఆనందం కలిగించే విధంగా ఉండాలి. మనకు మామూలుగా అనుకుంటాం మనం, జనాభా పెరిగితే భూభారం పెరుగుతుందని. జనాభా పెరిగితే భూభారం పెరగదు. ఎన్ని వేల కోట్ల మంది పెరిగినా మానవులు కాదు, ఎంత జీవరాశి పెరిగినా భూమి భారంగా భావించదు. దుర్మార్గుడు ఒక్కడున్నా సరే పరమభారంగా భావిస్తుంది. భూభారం అంటే అది. భూభారం అంటే దుర్మార్గుల భారం, కానీ ఊరికే జనాభా భారం కాదు. భగవంతుడు కూడా అవతరించి దుష్ట శిక్షణ కోసం అవతరిస్తాడు, కానీ జనాభాను అంతటినీ అంతరింపజేయడానికి కరోనా చాలు, కమలాక్షుడు అక్కర్లేదు. దాని గురించి అవసరం లేదు. భగవద్ అవతారం ఎప్పుడు భూభారాన్ని తగ్గించడం అంటే, భూభారం అంటే భూమి మీద దుర్మార్గులు పెరిగిపోయినప్పుడు, సన్మార్గులు ఏమీ చేయలేక నిస్తేజులై చూస్తూ ఉన్నప్పుడు, ఓహో వీళ్ళు శక్తి ఉండి కూడా ఊరుకుంటున్నారు, వీళ్ళ శక్తి వీళ్ళకే అర్థం కావట్లేదు అని ఒక్కసారి ఆ సక్షక్తులన్నీ కూడగట్టినట్టుగా ఓ రాముడుగా, ఓ కృష్ణుడుగా, ఓ బుద్ధుడుగా ఆయన అవతరిస్తాడు. ఆ పరిణామాలు, ఆ ఫలాలు మనం చూడడం చూసాం. అలాగే ఈవేళ తెలుగు సాహిత్యం, పద్యం వీటి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవడో భగవంతుడు దిగి మళ్ళీ అవతరించి ఉద్ధరించాలా అనే పరిస్థితిలోకి వచ్చింది. ఇంకా మీ అమెరికాలో ఉండేటువంటి తెలుగు వారు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పద్యాలు మాకు గుర్తుంటున్నాయి, నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను. లేకపోతే ఇక్కడ పద్యాల మీద మాట్లాడండి అని అడిగేవాళ్ళు తగ్గిపోయారు. అందులో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఎక్కువయ్యాక మరీ తగ్గారు. సుఖంగా అరగంటలో మోక్షం వచ్చే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఆ గుళ్ళో గడితే చాలు, ఈ నీటిలో మునిగితే చాలు, ఈ దీపం పెడితే చాలు అని సుఖంగా ఉన్న తర్వాత ఎవరికి కావాలి సాహిత్యం, పద్యం ఇదంతా? అందుకని ఆముష్మికత కంటే కూడా ఐహిక జీవనంలో మనశ్శాంతిగా ఉండగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యం అనేది మనం గ్రహించాలి ముందుగా. ఆముష్మికత అనేది మనకు అర్థం కాని విషయం. మనం ఏవో గొప్ప మాటలు చాలా చెప్పుకుంటాం, స్వర్గాలు అంటాం, నరకాలు అంటాం, మోక్షం అంటాం, అదంటాం, ఇదంటాం, ద్వైతం అంటాం, అద్వైతం అంటాం, విశిష్ట అద్వైతం అంటాం, 100 సిద్ధాంతాలు చెబుతాం, కానీ ఎవరు చూశారు, ఎవరు అనుభవించారు? పోయినవాడు ఎవరైనా తిరిగి వచ్చావైనా చెప్పాడా? ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పారు, మనం నమ్ముతున్నాం. కానీ మనశ్శాంతిగా ఉండడం, మనస్సు చల్లగా ఉండడం అనేది మనం చూస్తున్నాం ప్రతిరోజు. అది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. జీవితంలో సుఖపడేవాడు ఎవడో ఉంటే, తిన్నది వెంటనే అరిగేవాడు, పడుకోగానే నిద్రపెట్టేవాడు, ఇంకేం అక్కర్లేదు. పద్యాలు వద్దు, సాహిత్యం వద్దు, ఆధ్యాత్మికత వద్దు, అమెరికా వద్దు, ఏమీ వద్దు. వాడు తినగానే 2-3 గంటల్లో అన్నం అరుగుతుంది అంటే అంతకంటే అదృష్టవంతుడు లేడు. అలాగే మంచం మీద ఇలా పడుకోగానే 5 నిమిషాల్లో శుభ్రంగా పక్కవాడు ఇబ్బందితో సంబంధం లేకుండా గుర్రు పెట్టేసాడు అంటే అంతకు మించిన జ్ఞాని లేడు. ఏమీ ప్రపంచంతో సంబంధం లేదు వాడికి. అసలు ఈ రెండు మనకు ఉన్నాయా? ఎందుకు ఉండడం లేదు? ఇవి పొందలేనప్పుడు అంతఃశీతలతాయాశ్చాత్ తదనంత తపఃఫలం అని ఆధ్యాత్మిక గ్రంథాల్లోనే అత్యున్నతమైన గ్రంథం భగవద్గీత కూడా మూలమైన యోగ వాసిష్టంలో స్పష్టంగా చెప్పినప్పుడు
బాబు నువ్వు ఎంత సంపాదించావు, ఏం చేసావు, ఏం సంతానాన్ని కన్నావు, ఎన్ని సంపదలు ఉన్నాయి, ఇవన్నీ ముఖ్యం కాదయ్యా. అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం. నీ మనస్సు చల్లగా ఉందా, నీ మనస్సు హాయిగా ఉందా, నీకు ఎటువంటి ఆందోళన లేకుండా ఉందా, ఎటువంటి అసూయలు ద్వేషాలు నీలో లేకుండా ఉన్నాయా, అలా రోజులో 10 నిమిషాలైనా ఉండగలిగావా అని వేదాంత గ్రంథాలన్నీ మనం ప్రశ్నిస్తున్నాయి. అవి పరలోకాన్ని గురించి ఎక్కువ మాట్లాడలేదు, అనవసరంగా చెబుతున్నారు ఆ విషయాలన్నీ. వేదాంత గ్రంథాల్లో పరలోకం గురించి లేదు, ఈ లోకం గురించే ఎక్కువ ఉంది. ఉపనిషత్తులంతా ఈ లోకం గురించే చెప్పారు ఎక్కువ. అసలు పరలోకం అనేది అంతా నీ భావనే, నువ్వు ఇక్కడ సుఖంగా ఉంటే అది స్వర్గం, నువ్వు ఇక్కడ దుఃఖంగా ఉంటే అది నరకం అని స్పష్టంగా చెప్పారు. స్వర్గ నరకాలు రెండు మన మనస్సులో ఉన్నాయి. ఆ మనశ్శాంతిని మనం పొందడానికి సాహిత్యం చాలా ఉపకరిస్తుంది. అందుకే పూర్వులు సాయంత్రం వేళ ముఖ్యంగా ఈ వెన్నెల రాత్రుల్లో ఈ శరత్కాలంలో కాస్త చలిగా ఉన్నా సరే మరి ఆరు బయట కూర్చోపోయినా పంచ అంటారు, వసారా అంటారు, అక్కడ కూర్చుని ఓ నవ్వారు మాంసం కూడా వేసుకుని ఓ తాతగారు కూర్చుని పక్కనే అమ్మమ్మ గారు కూడా కూర్చుని ఈ చిన్నపిల్లల్ని పక్కన పెట్టుకుని శతక పద్యాలు వేమన పద్యాలు ఏవో చెబుతూ ఉండేవారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఏవో తేగ మొక్కలో ఏవో తినిపిస్తూ ఉంటే తింటూ వీళ్ళు మాట్లాడుతూ ఉండే, వీళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ రకంగా చాలా విద్య నేర్చుకున్నారు. నాకు కూడా ఆ విద్య అలా వచ్చింది కాబట్టి నేను అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ హృదయము పొంగి క్షీరా అన్నమయ్యే అన్నాను. అమ్మ అరచేత్తు ఎలా ముట్టుకుంటే చాలు అన్నం పెట్టక్కర్లా, అది అన్నమే ఆకలి తీరిపోయినట్టే లెక్క. తల్లి స్పరిశ కోసమే ఎక్కువ ఏడుస్తాడు బిడ్డ అన్నం కంటే కూడా. సరే ఆవిడ ఆ ముట్టుకోగానే అలా ఆవిడ హృదయం పొంగింది అంటే అక్కడి నుంచి వచ్చేది పారు కాబట్టి అది క్షీరాన్నం కూడా అవుతుంది. అరచేతి స్పరిశ అన్నం అయితే హృదయం పొంగితే క్షీరాన్నం అవుతుంది. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రములయ్యే, తెలుగు పద్య వైభవం అంతా ఎక్కడ ఉంది అంటే సంస్కృతంతో సాంగత్యం పెరిగిన తర్వాత తెలుగు భాషకి మహారాజ వైభవం పట్టింది. మహారాజ వైభవం అంటారు. అందుకే తెలుగుకి తన సొంత పుట్టినళ్ళు తనకుంటే సంస్కృతాన్ని అత్తారింట్లో పట్టిన వైభవం అంటారు. సాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరికైనా పుట్టింట్లో ప్రేమ ఉండడం ఆశ్చర్యమే లేదు. మనం కన్నవాళ్ళు మనం ప్రేమించక ఏం చేస్తారు. మన అత్తవారు కూడా మన అలా ప్రేమిస్తున్నారు అంటే మనం చాలా గొప్పవాళ్ళం కింద లెక్క. తెలుగు భాషకి సంస్కృతంలో కూడా అంత ఆదరణ దొరికింది, సంస్కృతానికి కూడా తెలుగు వాళ్ళ దగ్గర దొరికినంత ఆదరణ మరే ప్రాంతంలోనూ దొరకలేదని చెప్పాలి. ఇప్పటికీ సంస్కృత శ్లోకాలు, సంస్కృత కావ్యాలు, అంతెందుకు అవధానమనే విశిష్ట ప్రక్రియను సంస్కృతంలో కూడా ప్రవేశపెట్టింది తెలుగే. తెలుగు వాళ్లే చేశారు సంస్కృతంలో అవధానాలు. తమిళం, హిందీ సమస్త భాషల్లోనూ అవధానాలు చేసిన వాళ్ళు తెలుగు వాళ్లే ఉన్నారు. తెలుగు ప్రాంతంలో ఆ సరిహద్దుల్లో నివసించే వాళ్లే కన్నడం, తమిళం, మలయాళం లేదా హిందీ ఇలాంటి ప్రాంతాల్లో అవధానాలు చేశారు. బట్ తెలుగు ప్రభావమే దానికి కారణం. అంటే తెలుగు సంస్కృతాల అనుబంధం అటువంటిది కావడం వల్ల మా అమ్మ నేత్రాలను నేను సంస్కృతాంధ్రాలుగా పేర్కొంటున్నాను. అలాగే పద్యానికి సంస్కృతం పద్యానికి కూడా లేని వైభవం తెలుగు పద్యానికి ఉంది. సంస్కృతంలో దాన్ని పద్యం అనడం కంటే శ్లోకం అంటారు, తెలుగులో పద్యం అంటారు. సరే పర్వాలేదు, పద్యం అన్నా పర్వాలేదు సంస్కృతంలో కూడా. కానీ ఇతియున్ బ్రాసయులైన సంస్కృత మహారణ్యమునందు అని జాషువా గారు చెప్పినట్టు సంస్కృత సాహిత్యం ఎటు ఉండదు అంటే అదో మహారణ్యం అన్నాడు. అక్కడ ఇతి బ్రాస ఏముండవు అన్నాడు. ఇతి బ్రాసలు ఉండవు. అందుకని సంస్కృత సాహిత్యం మీద అదో ఆక్షేపణ కూడా ఉంది. ఆ ఎతిలేని సాహిత్యం, మతిలేని సాహిత్యం అంటూ ఉంటారు సరదాకి. అలాంటిదేం కాదు, కానీ ఎతి ప్రాస నియమాలు లేవు. ఎతిని వాళ్ళు విరామ సంజ్ఞం అంటారు. అంటే ఊరికే అక్కడ ఆపితే చాలు, అదే అక్షరం మళ్ళీ వెయ్యాలి, మొదటి అక్షరమే మళ్ళీ వెయ్యాలి, కావుంటే కావుండాలి, కావుంటే కావుండాలనేది లేదు. కానీ తెలుగు పద్యం రాయడం ఎంత కష్టమంటే ఒకటో అక్షరం ఏది ఉంటే ఉత్పలమాలలో 10వ అక్షరం అదే ఉండాలి, లేదా దానికి భాగం మిత్రస్థానం ఉండాలి. ఇది మైత్రి స్థానం అంటారు. అలాగే మరో చంపకమాలలో 11వ అక్షరం అదే ఉండాలి, మరో శారదూలంలో 13వ అక్షరం అదే ఉండాలి. ఇవి మళ్ళీ పద్యం పద్యానికి ఈ నియమాలు మారిపోతూ ఉంటాయి. ఈ నియమాలన్నీ పాటించుకుంటూ మళ్ళీ ప్రాస నియమం ఒకటి, మొదటి పాదంలో 2వ అక్షరం ఏది ఉందో 2, 3, 4 పాదాల్లో అదే అక్షరం ఉండాలి. ఈ రకంగా ఆ నియమాన్ని పాటించుకుంటూ పద్య రచన చేయడమే కష్టమైతే నన్నయ్య గారి నుంచి నా వరకు ఉన్నటువంటి సాహిత్యంలో కొన్ని లక్షల కోట్ల పద్యాలు ఇప్పటికే జనంలోకి ప్రవహించి ప్రసరిస్తూ ఉన్నాయి కదా, ఈ పద్యాల్లో ఎక్కడా ఈ నియమం తప్పకుండా ఇంతకాలంగా తెలుగు జాతిని నడిపిస్తూ ఉన్న పద్యానికి పట్టిన వైభవం మరి ఏ ప్రక్రియకైనా పట్టిందా, పట్టే అవకాశం ఉందా? ఇతర ప్రక్రియలు ఒక కాలంలో బాగా వృద్ధి చెందినప్పుడు పద్యం చచ్చిపోయిందన్నవాళ్ళు, పద్యాన్ని గురించి ఎవరన్నా మాట్లాడితే మా గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, వారు నాటకాలు వేస్తారు, కిరీటాలు పెట్టుకుంటారు కాబట్టి ఈయన ప్యాంటు చొక్కా వేసుకుని కిరీటం పెట్టుకున్నాడు రా అని ఆక్షేపించిన వాళ్ళు ఉన్నారు.
శ్రీకృష్ణుడు వేషం వేసుకుని కిరీటం పెట్టుకుంటే పర్వాలేదు. ఈయన సూటు బూటు వేసి కిరీటం పెట్టుకున్నాడు, ఈయన ఆధునిక కాలంలో ఉండి పద్యాలు అంటాడేమిటి అన్న అమాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అంగీకరిస్తున్న విషయం ఏమిటంటే అన్ని రకాల ప్రక్రియలు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ తెలుగు పద్యమే అత్యాధునిక ప్రక్రియగా మిగిలింది. అతి ప్రాచీనమైన ప్రక్రియ ఏదో అదే అత్యాధునిక ప్రక్రియగా మిగిలింది అంటే దేని పునాది గట్టిగా ఉందో అర్థమైపోయింది. అటువంటి తెలుగు పద్య వైభవం గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా నమస్కరించవలసింది ఆది కవి నన్నయ్య గారికి. ఆ మహానుభావుడు నిజంగానే జాషువా గారు చెప్పినట్టే యతి ప్రాసాలైన మహారణ్యంలోంచి సంస్కృతంలోంచి మహాభారతాన్ని తీసుకుని యతి ప్రాసాలతో పద్య నిర్మాణం చేసి వ్యాసుని మీద గౌరవంతో సంస్కృతం మీద గౌరవంతో శ్రీవాణి గిరిజాశ్చిరాయ దశతో వక్షోముఖాంగేష్యే అని ఆ ఒక్కటి శ్లోకం ప్రారంభించిన అని మొదలుపెట్టి అక్కడి నుంచి మొత్తం అంతా తెలుగులో రాసుకుంటూ వెళ్ళాడు. ఆయన మొట్టమొదట రచించినటువంటి కావ్యం భారతంలోనే తెలుగులోనే ఆది కావ్యంలోనే. వ్యక్తి జీవితానికి పునాది ఎక్కడుందో, వ్యక్తి జీవితానికి పరిపూర్ణత ఎక్కడుందో చెప్పాడు. ఒక్కొక్క కవి గురించి ఒక్కొక్క పద్యం తీసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే తరతరాల వైభవం అంతా చెప్పాలంటే కనీసం 10-15 మంది కవుల గురించి మాట్లాడకుండా ఉండాలి. ఒక కవి సాహిత్యం గురించి 7-8 పద్యాలు వ్యాఖ్యానిస్తూ చెప్పుకుంటూ పెడితే ఉన్న సమయం సరిపోదు. అందుకని 10-12 మంది కవులు ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని నన్నయ్య గారి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి కవులను తీసుకుని వారి సాహిత్యం నుంచి ఆణిముత్యం అనదగింది, ముఖ్యంగా పిల్లలు కూడా వింటున్నారు అంటున్నారు కాబట్టి పద్యాలు నేర్చుకునే పిల్లలు ఎక్కువగా విద్యార్థులకి యువతరానికి ఉపయోగపడేవి, ముఖ్యంగా అత్యాధునిక జీవితానికి ఉపయోగపడేవి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తోటకూర ప్రసాద్ గారు నా మనస్తత్వం అంతా గ్రహించే నన్ను పెట్టారు ఈ స్థానంలో. నాకేమిటంటే అన్నిటికంటే కూడా ముందు జీవితం ముఖ్యం, తర్వాత ఏదో పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, వైకుంఠం వస్తుంది, కైలాసం వస్తుంది, కానీ ముందు ఇక్కడ ఏమొస్తుందో చెప్పాలని తర్వాత మిగిలినవి చూసుకుందామని చెబుతాను నేను. అందుకని ముందు ఈ జీవితం బాగుండినప్పుడు తర్వాత ఏం వచ్చినా అది అండగా అవన్నీ అవన్నీ నమ్మగలిగే విషయాలకో మనకు తెలిసినవి కాదు. ముందు మన జీవితం బాగుండాలి అంటే ఎప్పుడు వ్యక్తి విశాల భావంతో ఉండాలి. సంకుచిత భావంతో ఉండడం వల్లనే మన మనస్సు కూడా సంకుచితమై శరీరం కూడా సంకుచితమై అనేక అనారోగ్యాలు వస్తాయి. ఆ విశాల భావం ఎలా పెంచుకోవాలో శకుంతలోపాఖ్యానంలో నన్నయ్య గారు శకుంతల చేత చెప్పిస్తాడు. పద్యం ప్రసిద్ధమైంది కానీ దానిలో దాని విశ్లేషణ చూద్దాం. అసలు నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సుండుతం వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సుండుత వాక్యము మేలు చూడగన్ అని శకుంతల చెబుతుంది. ఇవేళ మోసపోతున్న స్త్రీలందరికీ ఈ శకుంతల దారి చూపిస్తుంది. ముందు మీరు ధైర్యంగా ఉండండి, ఏడవకండి, 10 మందిలో కూర్చుని పత్రికల వారి ముందు పక్కింటి వాళ్ళ ముందు ఏడవకండి. ఒక సోదరి అంటూ పత్రికలకు ఉత్తరాలు రాయకండి, నా జీవితం ఎలా తగలబడింది అంటూ. ముందు మీరు ధైర్యంగా నిలబడండి. కొత్తవాడు తప్పు చేస్తే ఈవిడ ఎందుకండి ఏడవడం? అత్యాచారం చేసిన వాడు వీడియోలు తీసి దాన్ని ప్రచారం చేస్తున్నాడు, ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు. అత్యాచారానికి గురి అయిన అమ్మాయి సిగ్గుపడుతోంది బయటికి రావడానికి, వీళ్ళు సిగ్గుపడబట్టే అవి జరుగుతున్నాయి. నా జీవితం ఏమైనా మంచిదని ఈ సంగతి వేళ తేల్చేస్తానని బహిరంగంగా బయటపడితే జరుగుతాయి అలాంటివి. దానికి పునాది నన్నయ్య గారి పద్యంలో కనపడుతుంది. ఆయన దుష్యంతుణ్ణి సంబోధించిన విధానం చూడండి. శకుంతల చేత ఏమైనా సంబోధింపజేశాడు, సూనృత వ్రత అన్నాడు. ఒకసారి దుష్యంతుడు వెనక్కి చూసుకున్నాడు నన్నేనా అని. ఆ సంబోధన చూడండి, ఆది కవి ఆది కావ్యంలో ఇంచుమించు ఆదిగా రాసిన పద్యంలో ఎంత చమత్కారం చూపించాడు అంటే ఓ పేరుపోయింది ఒక్కసారి దుష్యంతుడికి. సునృత వ్రత అనగానే, సునృత వ్రత అంటే ఏమిటి? సత్యం మాట్లాడటమే వ్రతంగా కలిగిన వాడు ఆడుతున్నదంతా అబద్ధమే. 3 రోజులు శుభ్రంగా ఉండి తండ్రి లేని సమయంలో ఆశ్రమానికి వెళ్ళి అనుభవించి అమాయకురాల్ని వచ్చిన తర్వాత ఆవిడ వచ్చి నేను నీ భార్యనయ్యాను కొడుకుతో సహా నిలబడితే నువ్వెవరో నాకేం తెలుసు అంటే ఇంతకంటే ఘోరం ఉందా, ఇంతకంటే అత్యాచారం ఉందా? దాన్ని ఆవిడ ప్రతిఘటించిన విధానం ఏమిటి అంటే ఏడవలేదు, ప్రశ్నమేటి పెట్టలేదు, నానా గొడవ చేయలేదు, కమిషన్ వేయడం లేదు, అక్కడ నిలబడి ముందు ప్రశ్నించింది. అసలు సూనృత వ్రత అనగానే ఆయన వెనక్కి తిరిగి చూశాడు నన్నేనా అని. ఎందుకంటే ఆయన అబద్ధం అంటే ఆయనకు తెలుసు కదా, ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు. వేమన్నా ఇతరులకు మన బయట వాళ్ళు ఎవరికో మనం పరవంచన చేయించండి, ఆత్మవంచన ఎలా చేసుకుంటాము, మనం ఏం చేసామో మనకు తెలుసు కదా. పరవంచన చేయడం తారా తేలిక, పరవంచన చేయొచ్చు, జగద్వంచన చేయొచ్చు, ఆత్మవంచన ఎలా చేసుకుంటాం? అంతరాత్మ చెప్పడం లేదా, లోపల కుళ్ళిపోదా, వీడికి నిద్రపడుతుందా?
ఆ ప్రశ్న వేసిన సునృత వ్రత అంటే ఓ రాజ్యం పరిపాలిస్తున్నావయ్యా, నువ్వే అబద్ధాలు అనితే ప్రజలు ఏమవుతారు? యథా రాజా తథా ప్రజ. అందుకని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, అప్పుడు ఈ మాటలు నీకు అర్థమవుతాయన్న భావన మొత్తం ఒక్క మాటలో ఉంది. ఇవాళ అమ్మాయిలకి అబ్బాయిలకి సహా దైన్యంలో ఉన్న వాళ్ళకి, మోసపోయిన వాళ్ళకి, దగాకి గురైన వాళ్ళకి ఈ ఒక్క సంబోధన చాలదండి. అవతల వాడిని కదిలించడానికి ముందు ఉక్కిరి బిక్కిరి అయిపోవడం నన్నేనా అంటున్నదని ఆ పైన చూడండి. ఎక్కడ శకుంతల మాటల్లో నన్ను తీసుకో, నన్ను ఏలుకో, మా అబ్బాయి అనాథ అయిపోతాడు, నాకు వితంతు పింఛను కూడా ఎవరు, ఈ మాటలు మాట్లాడలేదండి ఆవిడ. అనాథ పింఛన్లు ఎవరు ఇవ్వరు ఈ మాటలు మాట్లాడలా. నీ కర్మ, నేను నీ మీద ఆధారపడి బతకడానికి సిద్ధంగా లేను ఇక్కడ. కానీ నువ్వేం చేసావు ఒకసారి ఆలోచించుకో. నీకు జరుగుతోంది నష్టం, నన్ను నా కొడుకుని తిరస్కరించడం వల్ల నష్టం నీకు జరుగుతుందని చెప్పిందండి. దిమ్మ తిరిగిపోయింది దుష్యంతుడికి. ఒక అమ్మాయిని అనుభవించి తిరస్కరిస్తే నష్టం ఆ అమ్మాయికి కాదుట, వాడికట. అది తెలివి, అది ధైర్యం. మృతజల్ల పూరితంబులగు నూతులును ఉరిటికంటే సుమృత వ్రత ఒక బావి మేలు. ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు ముందు నీ దవ్వుకుంటారు. ఈశాన్యంలో నీళ్లు పడకపోతే ఇల్లు ఎలా కడతారు? అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఈశాన్యంలో బావి దవ్వుతారు. దాన్ని వ్యక్తి కోసం తవ్వుకున్న దాన్ని నుయ్యి అంటారు. ఒక కుటుంబానికి వెనకాల దొడ్లో తవ్వుకుంటే తెలుగు భాషలో నుయ్యి అంటారు. అందుకే ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడం అంటే పూర్వం ఏదైనా బాధ కలిగితే ముఖ్యంగా ఆడవాళ్ళకే కలిగేది కాబట్టి ఆ ప్రపంచంలో ఆ సమాజంలో నుయ్యో గొయ్యో చూసుకుంటున్నామమ్మా అనేవారు. అవి వెనకాలే ఉండేది నుయ్యి. అందుకని వెనకాలే ఉంటుంది అది. నీ కోసం నీ కుటుంబం కోసం నీళ్లకి నువ్వు తవ్వుకుంటే ఒక నుయ్యి మంచిది. కానీ అటువంటి నూతులు 100 తవ్వడం కంటే ఒక బావి మేలు. నుయ్యికి బావికి తేడా ఏమిటి? రెండు తెలుగు మాటలే, సంస్కృతం నుంచి రాలేదు. నుయ్యి బావి ఈ రెండింటికి తేడా ఏమిటంటే కుటుంబం వెనకాల ఒకళ్ళ కోసం తవ్వుకునేదాన్ని నుయ్యి అంటారు, ఊరందరికీ కలిపి ఉపయోగం కోసం తవ్వేదాన్ని బావి అంటారు. అందుకే ఊర బావి అనే మాట ఉంటుంది, ఊర నుయ్యి అనే మాట ఉండదు. నుయ్యి వ్యక్తిగతం, బావి సామాజికం. అంటే వ్యక్తిని నాన్నయ్య గారు ఏం చెబుతున్నాడంటే నీ కోసం నువ్వు ఏడవడం కంటే కాస్త దేశం కోసం ఆలోచించరా, ఇంకా 10 మందికి ఉపకారం అవుతుందేమో చూడు. నీ ఒక్కడి కోసం నువ్వు నుయ్యి తవ్వుకోవడం కంటే ఊరు మధ్యలో ఎక్కడైనా కాస్త మంచి చోటు చూసి నీళ్లు పడే చోట తవ్వితే, దాని చుట్టూ నూతిపళ్ళెంలా కడితే, అక్కడ ఏదో 4 చేతలు పెడితే నీళ్లు వాడుకునేవాళ్ళు వాడుకుంటారు, బట్టలు ఉతికేవాళ్ళు ఉతుక్కుంటారు, దూరంగా ఉండి స్నానం చేసేవాళ్ళు చేస్తారు, అంతా నూతిపళ్ళెం మీదే జరుగుతుంది. అందుకే నీ 100 నూతులు కంటే ఒక బావి మేలు అని అంటే కాస్త విశాలంగా ఆలోచించ మనే కదా. శకుంతలకి కూడా అంతా ఎందుకండి? చివరిలో చెబుతాడు ఆ విషయాన్ని, అదే క్లైమాక్స్. ఆది కావ్యంలో ఇంత ఉత్కంఠభరితమైన సన్నివేశం పెట్టాడు, విషయం చెప్పట్లేదు. ఋతజల పూరితంబులకు నూతులు నూరుటి కంటే సుమృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరుటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. ఊరందరికీ ఉపయోగపడే బావులు 100 తవ్వించడం కంటే కూడా ఒక యజ్ఞం చేయడం మంచిదండి. బావి తవ్వడం కంటే యజ్ఞం చేయడం మంచిది ఎలా అవుతుందండి? మనం నూతులు తవ్వుకున్నా, బావులు తవ్వుకున్నా, చెరువులు తవ్వుకున్నా, కాలువలు తవ్వుకున్నా, ఏం చేసినా ముందు నీళ్లు పడాలిగా, వర్షం రావాలిగా. ఆ వర్షం కురవాలంటే యజ్ఞాలు చేయాలి. అన్నాత్ భవంతి భూతాని అన్నాత్ పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ భగవద్గీతలో చెప్పిన మాటే. అన్నం వలనే జీవులన్నీ బతుకుతున్నాయి. ఆ అన్నం ఆ పంటలు పండాలంటే వర్షం కురవాలయ్యా, వర్షం కురవాలి అంటే మరి యజ్ఞం చేయాలి కదా అన్నాడు ఆయన. యజ్ఞంలో వాడే మర్రి మారేడు లాంటి జువ్వి లాంటి జమ్మి లాంటి కొమ్మలు ఉన్నాయి, అవి అన్నీ ఔషధపు మొక్కలు, అవి ఔషధ వృక్షాలు, మా మెడికల్ ప్లాంట్స్ అంటారు వాటిని. అవి అక్కడ దేవతల కోసం వేల్చడం వల్ల, హవిస్సుగా చేయడం వల్ల, అవి మండించడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి ధూమం మేఘాలను కదిలించి ఏ ప్రాంతంలో విస్తృతంగా ఎక్కువ రోజులు యజ్ఞం చేస్తున్నారో అక్కడ వర్షం కురుస్తుంది. దీన్నే తర్వాత మనం సైంటిఫిక్గా మేఘమదనమును సాధించే ప్రయత్నం చేసాం. వేల కోట్లు పోయాగానే మేఘం లేదు, మదనము లేదు. కానీ యజ్ఞం మాత్రం సక్రమంగా చేసిన చోట ఆ పద్ధతిగా చేస్తే వర్షాలు కురిసిన సందర్భాలు కొన్ని వేలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పద్ధతి అలా జరుగుతుంది అంతే. అంచేత యజ్ఞం, ఒక యజ్ఞం చేస్తే ముందు ఆ బావులు నూతులు నిండుతాయ్యా, లేక నువ్వు తవ్వుకుని ఉపయోగం అంటే అర్థం ఏమిటి? యజ్ఞం చేస్తే కురిసే వర్షం ఈ బావుల్లోనూ ఈ నూతుల్లోనే పడదండి, ఎక్కడెక్కడో పడుతుంది. అంటే అందరికి ఇంకా విశాలంగా, వ్యక్తి నుంచి ఊరికి, ఊరి నుంచి ఇంకా ఎక్కువ సమాజానికి అని ఆ విస్తృతి చూపించాడు. అప్పుడు కూడా ఇంకో మాట్లాడుతున్నాడు, తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు అని అనేది విచారణ మాట. ఎక్కడికి లాక్కెడుతుందో చూడండి శకుంతల దుష్యంతుడు. నెమ్మదిగా తన ప్రయోజనం దగ్గరికి లాక్కెడుతుంది, నువ్వే నష్టపోతున్నావు అని చెప్పడానికి. 100 యజ్ఞాలు చేయడం కంటే కూడా ఒక కుమారుణ్ణి కనడం మంచిదయ్యా అన్నారు.
ఇక్కడ మనకి పెద్ద అనుమానం వస్తుంది. అందుకనే వ్యవస్థ మీద అనుమానం కూడా వస్తుంది. ముఖ్యంగా స్త్రీవాదులు తమ పరాక్రమం అంతా చూపిస్తారు. ఎంతసేపు పూర్వకావ్యాల్లో కొడుకు గురించే చెప్పారండి, కూతురు గురించి చెప్పలేదండి. దిక్కుమాలిన ఆలోచన అంటారు దాన్ని, సరిగ్గా తెలుసుకోకుండా మాట్లాడడం అంటారు దాన్ని. కొడుకు యజ్ఞం చేయాలంటే పక్కన కోడలు ఉండాలండి, లేకుండా యజ్ఞం చేస్తే కుదరదండి. మగాడు సత్యనారాయణ వ్రతం చేయాలన్నా ఆడది పక్కన ఉండాల్సిందే. ఒకవేళ వాడి కర్మకారి ఆవిడ స్వర్గస్థురాలైతే ఆవిడ రవికో ఏదో ఒక వస్త్రం బొడ్లో పెట్టుకుని చేయాల్సిందే, లేకపోతే అది ఫలించదు. కానీ మగవాడు లేకుండా ఆడవాడు చేసే నోములు కొన్ని వందలు ఉన్నాయి. శ్రావణ మాసం నోములకి మగాడు ఉండక్కర్లేదు, ఉండకపోతేనే సుఖంగా చేసుకుంటారు, గొడవలేదు, స్వేచ్ఛగా. వీడు బయటికి వెళ్ళిపోవడమే మంచిది. లక్ష ఒత్తుల నోమైతే వితంతువులు కూడా చేయొచ్చు, వితంతువులకే ప్రశస్తమని కూడా చెబుతారు. కార్తీక మాసంలో నోములు కూడా మొత్తం ఏదో విలువ చేయాలని ఏమీ లేదు. భర్తతో సంబంధం లేకుండా ఆడవాళ్ళకి 100 రకాల నోములు నోచుకునే స్వేచ్ఛ ఉంది. కానీ హిందూ ధర్మంలో ఆడది పక్కన లేకపోతే గృహస్థు నిర్వీర్యుడైపోయినట్టే, దండగైపోయినట్టే. ఇది ఆ దృష్టిలో పెట్టుకునే పూర్వకాలం వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునేవారు. వాళ్ళు ఏదో లైంగిక భోగాల కోసం చేసుకున్నారంట మన అజ్ఞానం. యజ్ఞధర్మం స్వధర్మం నశిస్తుందనే దృష్టితోనే వాళ్ళు ఆలోచన చేశారు, అది అలా అట్టి పెట్టండి. అందుకని కొడుకు పుట్టాలి అంటే అర్థం, కొడుకు యజ్ఞం చేయాలి అంటే కోడలు ఉండాలి. అంటే మరి కోడలు ఉండాలంటే ఇంకొకరు కూతుర్ని కనాలా వద్దా? కనకుండా ఆయన కోడలు అలా వస్తుంది, గోడలు రాగానే కోడలు రాదు కదా, ఇంకొకరు కనాలి. అంచేది అక్కడ కూతుళ్ళు పుట్టాలని అర్థం. అక్కడ నుంచి స్త్రీలకి పురుషులకి సమాన ప్రాధాన్యమే ఇచ్చారు. అంచేది ఎటువంటి కొడుకును మనం కనాలి? అమెరికా వెళ్ళాడండి, ఆస్ట్రేలియా వెళ్ళాడండి, డాక్టర్ అయ్యాడండి, మా ఊళ్ళో ఇక్కడ కూడా ఐఐటి పాస్ అయ్యాడండి, బ్రహ్మాండంగా ఉన్నాడండి, బెంగళూరు అండి, సాఫ్ట్వేర్ అండి, హార్డ్వేర్ అండి, అప్పర్వేర్ అండి. ఈ మాటలు చెప్పడానికి కాదండి, మన కొడుకు స్వధర్మానికి కట్టుబడి ఉన్నాడా, మన కోడలు స్వధర్మానికి కట్టుబడి ఉందా, మన కొడుకు కోడలు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతమైనా చేశారా, యజ్ఞం కూడా పక్కనట్టండి, ఇవైనా చేశారా, ఏ ఉపనయన సంస్కారం అయినా జరిగిందా, ఏ పుణ్యకార్యాలైనా వాళ్ళు చేస్తున్నారు, ఏమీ చేయడానికి కొడుకు కోళ్ళు దేనికి ఇక్కడ మన ఆస్తులు పుచ్చుకోవడానికా? ఇది సందేశం. అంటే నువ్వు కొడుకును కంటున్నావు అంటే నువ్వు ఏ హిందూ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావో అది వాడు అనుసరించేలా ఉండాలి కదా. అనుసరించినప్పుడు ఆస్తులు ఎలా ఇస్తారండి? ఆస్తులు ఇవ్వడం అంటే ఊరికే రక్తాన్ని పంచుకు పుట్టినందుకు ఇచ్చేస్తారా? ఆశయాలు, ఆలోచనలు, పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు ఉండవా? అవి అనుసరిస్తే కదా ఆస్తులు తీసుకునే అర్హత ఉండేది. అంచేత ఆ కొడుకును కనడము అంటే ఆశయాలు కొనసాగింపజేసుకోవడం. అంచేది ఆ కొడుకు యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి, ఆ వర్షాలు బావుల నిండా నూతన నిండా కురిస్తే దేశానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మాట చెబుతాం చూడండి, ఇప్పటికి దుష్యంతుడికి అర్థమైంది, ఓయ్ బాబోయ్ ఈ నూతులు బావులు యజ్ఞాలు ఇదంతా చెప్పింది వీళ్ళ అబ్బాయి కోసమా, ఈ అబ్బాయిని నేను తీసుకుంటే మేలేం చెప్పడానికంటే ఆవిడ అలా చెప్పట్లా. ఇంకో బాధ ఉంది నాన్నయ్య గారికి, శకుంతలకు కూడా, ఛా స్వార్థం కోసం నేను మాట్లాడట్లా, మా అబ్బాయి నువ్వు తీసుకున్నావు ఒకటే, తీసుకోపోయినావు ఒకటే, ఏం నష్టంలా. కానీ తత్సుతశతకంబు కంటే ఒక సుండృత వాక్యము మేలు చూడగన్, 100 యజ్ఞాలు చేయడం కంటే కూడా ఆడిన మాట తప్పకుండా ఉండడం చాలా గొప్ప విషయం అయ్యా అని గోప వాచిపోయేట్టు జవాబు ఇచ్చింది. నేను యజ్ఞాలు చేశా, యాగాలు చేశా అని చెప్పే నాయకులందరికీ ఇదే జవాబు. నువ్వు ఆడిన మాట తప్పకుండా ఉన్నావా, ఆ మాట చెప్పు. నువ్వు 100 యాగాలు చేసినా ఎవరికి అక్కర్లేదు. ఇక్కడ యజ్ఞం గొప్పదే, అంతకంటే కూడా సత్యం చాలా గొప్పది. ఎప్పటికైనా సత్యానికి సమాజం తలవంచాలి, కానీ సమాజానికి సత్యం తలవంచే పరిస్థితి రాదు రాని చెప్పకూడదు, లేకపోతే మనమంతా బతికింది దండగే. ఆ స్థితి వచ్చిందండి. అందుకని సత్యవాక్యం గొప్పదంటే ఆవిడ ఏం చేస్తోంది, మా అబ్బాయిని స్వీకరించు, నన్ను స్వీకరించని నేను అనట్లేదు, నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉండు అంతే. నేను నిన్నేమి దీనంగా నీ కాళ్ళ మీద పడి ప్రార్థించట్లేదు ఇక్కడ. ఇదండి ఆత్మాభిమానం. ఇందులోనే నుయ్యి దగ్గర నుంచి బావి, బావి కంటే యజ్ఞం, యజ్ఞం కంటే కుమారుడు, కుమారుడు కంటే సత్యవాక్యం. ప్లస్ ఇంత ప్రణాళికతో ఉన్న చోట కూడా తెలుగు పద్య వైభవం ఆ మహానుభావుడు చేతుల్లో, శబ్దశాసనుడు చేతుల్లో, అంతటి కథాకల్పన చాతుర్యం కలిగిన మహాకవి చేతుల్లో, రాజమండ్రి గోదావరి నీళ్లు దాగినటువంటి మహాబ్రాహ్మణుని చేతుల్లో, ఆ కావ్యంలో సంకల్ప బలం చూడండి. భారతానికి పునాది ఇక్కడ పడిందండి, ఆది పర్వంలోది భారతానికి పునాది అక్కడ పడింది. 100 మంది కొడుకులను కనడం కంటే కూడా ఒక సత్యవాక్యం మాట్లాడడం మేలంటే అర్థమేమిటి? చివరి 18వ పర్వంలో జరిగిన యుద్ధంలో 100 మంది కొడుకులున్న ధృతరాష్ట్రుడు నాశనమయ్యాడు, సత్యవాక్యానికి కట్టుబడిన ధర్మరాజు గెలిచాడు, భారతానికి పునాది ఇక్కడ పెట్టాడు. ఏ సినిమా డైరెక్టర్కి వస్తుందండి ఈ ఆలోచన? అంత పునాది మొదటి సన్నివేశంలో పెట్టడం, క్లైమాక్స్లో ఉండే సన్నివేశాన్ని తీసుకొచ్చి మొదటి సన్నివేశంలో పెట్టే పునాది, ఏ తెలివితేటలు ఎవరికి వస్తాయండి? గోదావరి నీళ్ళు దాకపోతే వస్తాయా ఇవి? అది నాన్నయ్య గారి ప్రతిభ, నాన్నయ్య గారి వైభవం, తెలుగు పద్య వైభవం.